హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం శ్రీశైలం చూడబోతున్నాం. శ్రీశైలం లోపలికి రీచ్ అవ్వగానే మనకి శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ మేము దేవస్థానం వాళ్ళ రూమ్స్ తీసుకున్నాము. ఇది వచ్చి మెయిన్ టెంపుల్ బయట తీసుకున్న పిక్. మేము భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి కళ్యాణం చేయించాము. ఈ టికెట్స్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, టికెట్స్ దొరుకుతాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈవినింగ్ 7:15కి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మేము కళ్యాణం చేయించుకున్నాము. అక్కడ మరికొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ క్యాబ్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఆ క్యాబ్కి 120 రూపీస్ అవుతుంది. మనం క్యాబ్లో వెళ్ళామంటే అక్కడ 5 టెంపుల్స్ చూపిస్తారు. మెయిన్ సాక్షి గణపతి స్వామి టెంపుల్ వస్తుంది ఫస్ట్, తర్వాత పాలధార, పంచదార, అటకేశ్వరం, శ్రీశైలం డ్యామ్, ఇలా 1 బై 1 చూపిస్తూ వస్తారు. ఈ టెంపుల్ దట్టమైన నలమల అడవుల్లో వెలసింది. జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం టెంపుల్ చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అందరూ విజిట్ చేయండి. ఇక్కడ సాక్షి గణపతి స్వామిని దర్శనం చేసుకుంటే శ్రీశైలం పరిపూర్ణత కలుగుతుంది అని అంటారు.